కథ చెప్పుకుందామా తెలివైన కోడి విద్యారణ్యంలో ఒక కోడి ఒక కుక్క స్నేహంగా ఉండేవి ఒకరోజు సాయంత్రం అవి రెండు వ్యాహ్యాలకి వెళ్ళాయి మాటల్లో పడి చీకటి పడిందనే సంగతే మర్చిపోయాయి మిత్రమా చీకటి పడిపోయింది ఇప్పుడు ఎలాగా అని కంగారు పడింది కోడి భయపడకు మిత్రమా మనం ఇప్పుడు తిరిగి మన ఇంటికి వెళ్ళలేము దారిలో ఏదైనా క్రూర జంతువులు తినేస్తాయి కాబట్టి ఇక్కడే దాక్కుందాం రేపు ఉదయాన్నే లేచి తిరిగి వెళ్ళిపోదాం అని సముదాయించింది కుక్క కోడి అక్కడే ఉన్న ఒక చెట్టు కొమ్మపై ఎగిరి కూర్చుంది కుక్క ఆ చెట్టు త్వరలో దాక్కుంది కాసేపటి తరువాత ఒక నక్క ఆ చెట్టు దగ్గరకు వచ్చింది కోడి బావా భయపడకు నేను ఇంతకుముందే వేటాడి తినివచ్చాను కాబట్టి నిన్ను తినను అన్నది నక్క నక్క ఏదో కుట్ర పనుతున్నట్లు గుర్తించింది కోడి అప్పుడు నక్క కోడి బావా నీ కూత చాలా మధురంగా ఉంటుందని విన్నాను ఒక్కసారి పాట పాడవా నిన్ను ఏమీ అనను లేకుంటే చంపి తింటాను అని బెదిరించింది నక్క భయపడిపోయింది కోడి వెంటనే కుక్కురుకో అని పాడింది ఆహా ఎంత మధురంగా ఉంది నీ గొంతు కాకపోతే భయంతో వణకడం వల్ల నీ గొంతు కాస్త వణుకుతుంది కిందకు దిగి నిర్భయంగా పాడు అన్నది నక్క నక్క కుతంత్రం గుర్తించిన కోడి నక్క బావా నేను కిందకు దిగడం ఎందుకు చెట్టు తొర్రలో ఉన్న నా స్నేహితుడు నాకన్నా బాగా పాడుతాడని అందరూ మెచ్చుకుంటారు అతన్నే పాడమని అడుగు అన్నది ఆహా ఏమి నా అదృష్టము చెట్టు తొర్రలో ఇంకొక కోడి ఉందేమో ముందు దాన్ని తిని ఆ తరువాత ఈ చెట్టు కొమ్మపై ఉన్న దాన్ని తింటాను అని లొట్టలేసింది నక్క వెంటనే చెట్టు తొర్రలో నోరు పెట్టింది చెట్టు తొర్రలో ఉన్న కుక్క నక్క నోరు ఊడేలా గట్టిగా కొరికింది నొప్పితో విలవిలలాడింది నక్క ఎలాగోలా తప్పించుకొని అక్కడి నుంచి పారిపోయింది కోడి తెలివి వల్ల అవి ప్రమాదం నుండి తప్పించుకొని ఉదయాన్నే తమ ఇళ్లకు వెళ్ళిపోయాయి పిల్లలు విన్నారు కదా తెలివితో అపాయాన్ని తప్పించుకోవాలి రేపు మళ్ళీ ఇంకొక మంచి కథ చెప్పుకుందాం